సార్ ఇప్పుడు హర్షించిన దాని వల్లనే రెండు స్థానాల్లో కూడా ఆయన ఓడించినారు, మీరు అది గుర్తించడం లేదు. పాత ఇది తేమాకండి. ప్రజలు ఇప్పటికే తప్పు చేశామని చెప్పి చాలా బాగా చాలా దీంట్లో ఉన్నారు. మీరు దయచేసి మళ్ళీ దాన్ని మీరు పాత చరిత్రను తీసి మళ్ళీ మరి ప్రజల్లో కోపం మీకు చెప్తున్నారు. ఆ విధంగా నేను తీసుకెళ్తాను సందీప్ గారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు చెప్తా ఉన్నది జగన్ ఒక మాట అండి. నిన్న జగన్ గారు అసెంబ్లీలో ఒక్క నిమిషం యుగేందర్ గారు చెప్పండి. నిన్న జగన్ గారు అసెంబ్లీలో నేను నాకు కూతుళ్ళు ఉన్నారు, నాకు తల్లి ఉంది, కానీ నాకు ఒకటే భార్య ఉందన్నారు. తర్వాత వాళ్ళ మనుషులంతా మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని హీరోగా కాకుండా ఒక వ్యక్తిగా నేను మాట్లాడుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు డైవర్స్ ఇచ్చి మరలా మ్యారేజ్ చేసుకున్నారు. ఆ రోజు కందుకూరి వీరేశలింగం గారు కానివ్వండి, రాజా రామ్మోహన్ రాయ్ దగ్గర ఉంది, ఆయన మాజీ భార్య విడాకులు ఇచ్చింది. మీరు మీ ఇంట్లో జరిగిన సంఘటనలు కూడా తీసుకోండి. అభిప్రాయ భేదాలు ఆ తర్వాత మళ్ళీ ఇష్టమైన వ్యక్తులు పెళ్లి చేసుకుంటారు. ఆయన అందరినీ ఒకేసారి అక్కడ అడ్డు పెట్టలేదండి. ఆయన విడాకులు ఇచ్చారు, చట్టపరంగా విడాకులు ఇచ్చారు, న్యాయపరంగా విడాకులు ఇచ్చారు. సందీప్ లో ఒక నిమిషం ఆగునా. చట్టపరంగా విడాకులు ఇచ్చారు, న్యాయపరంగా విడాకులు ఇచ్చారు. తర్వాత స్త్రీలు మళ్ళీ వివాహాలు కూడా చేసుకుంటారు. వాళ్ళ భర్తల మళ్ళీ వాళ్ళని ఎల్లగొట్టాలా? మీరు వ్యక్తులు విభజిస్తారు. మూడు పెళ్ళిళ్ళు, నాలుగు పెళ్ళిళ్ళు, నలుగురు. నేను ఇంకో మాట మీరు వింటే నిన్న చాలా కళ్ళమడి కన్నీళ్ళు వస్తాయి. బయగమి కాదు ఇది అన్నాడు. బయగమి అంటే రెండు పెళ్ళిళ్ళు ఇద్దరు భార్యలు ఒకే చోట పెట్టినప్పుడు. కానీ మీరు మాట్లాడుతుంది ఎవరినండి? పవన్ కళ్యాణ్ గారిని ప్రతి నిమిషం మాకెందుకులే నిన్నాళ్ళు కూడా ఊరుకున్నాము. కానీ ఒక వ్యక్తిని కాదు, ఆడవాళ్ళని ఆయన మాజీ భార్యలు విమర్శిస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఇప్పుడు ఒకటే భార్య, రష్యా మోడల్ ఆమె ఉంది. కానీ ఆమె భార్యగా సమావేశం జరిగింది. ఆ సమావేశానికి తెలుగుదేశం న్యాయవాదులు హక్కు లేదు ఆడవాళ్ళకు విడాకులు హాజరైనారు. మీ ఇంట్లో మీ జగన్ గారి ఇంట్లో ఎవరు విడాకులు తీసుకోలేదా? బ్రదర్ అనిల్ విడాకులు తీసుకోలేదా? రైట్ రైట్, వ్యక్తిగతంగా యుగేందర్ గారు నేను విడాకులు తీసుకోలేదా? యుగేందర్ గారు వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు. యుగేందర్ గారు ఎవరికైనా విడాకులు తీసుకునే హక్కు ఉంది, మళ్ళీ పెళ్లి చేసుకునే హక్కు ఉంది. విడాకులు తీసుకోవడం గురించి, విడాకులు తీసుకోకపోవడం గురించి మాట్లాడడం లేదండి. ముగ్గురు భార్యలు ఎక్కడ ఉన్నారు? మళ్ళీ లోకేష్ గారి గురించి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు భార్యలు ఎక్కడ ఉన్నారో మీరు చెప్పండి. గురవింద గింజంట దాని కింద నలు పెరగదంట. మీరు మాట్లాడేది అందరం కూడా ఈరోజు హర్షించాలి, ఆమోదించాలి. ఎవరికైనా వైజాగ్ లో నా భార్య ఒక్క నిమిషం యుగేందర్ గారు, ముఖ్యంగా చూడొచ్చు నిన్న ఏదైతే అసెంబ్లీకి సంబంధించి మహిళలకు మేము 21 రోజులలో మరణశిక్ష విధిస్తాం, దానికి సంబంధించి కూడా కార్యాచరణ చేస్తాం అన్నప్పుడు నాకు ఒక్కతే భార్య అనే సందర్భం ఎందుకు వచ్చింది, ఎందుకు అనాల్సి వచ్చింది? తెలంగాణ కానీ ఇటు రెండు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా అందరూ చూస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. ఇది ప్రజల నుంచి వచ్చిన మైండ్ సెట్ లో ఒక భార్య కాకుండా ఇంకొక భార్య అనడంలోనే మహిళలను అణగదొక్కడము, మహిళల్ని హింసించడమో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. దేనికి యాక్సెప్ట్ చేస్తారండి? మీ నాయకుడు అన్నటువంటి నాకు ఒక్కరే భార్య సంబంధించి దానికి సుగాల్ ప్రీతిభాయ్ గారు కేసు తీసుకుంటారా? చెప్పండి. వెంటనే అతను ఎవరో కూడా పట్టుబడ్డాడు. మన శిక్ష కేసుల్ని ఏవి డిక్టేట్ చేయాలనేది మీరు చెప్పకూడదండి. మేమేంటి డిక్టేట్ చేయలేము. కాదు, వైసీపీ నాయకుల తలలను తీసేస్తామని మీరు మాట్లాడకూడదు. దాన్ని అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు మాకున్నారు చెప్పకూడదా? మరి ఏం చేస్తారు మీరు?
యుగేందర్ గారు మీ మీద ఆరోపణలు ఏం చెప్తారు? ట్రాక్ రికార్డులు తెస్తారు కాదండి. మీరు ముఖ్యమంత్రి గారికి మొత్తం నేను ఇవ్వనా అని అడుగుతున్నారు కదా. ఆ రికార్డు తీసుకెళ్లి దిశా సంఘటన ఎలా అయిందో మీ ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి సార్. బండి టోల్ గేట్ కడతానికి దిగితే అని చెప్పి అంటున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. బండికి ఎక్కడన్నా టోల్ గేట్ కడతారా సార్? బైక్ కి మీరు చెప్పండి, ఆ రికార్డు తీసుకెళ్లి దిశా సంఘటన ఎలా అయిందో ముందు ముఖ్యమంత్రి గారు చెప్పండి సార్. అప్పుడైనా కనీసం చలనం వచ్చి ఆడవాళ్ళకి గౌరవిస్తారని కాదు కాదు, మీరు మాట్లాడగలిగినవి కోడిగుడ్డు మీద ఈకలు పీకడం మాత్రమే, నిజమైన సమస్యల మీద మీకు చిత్తశుద్ధి లేదు. అదిగా సార్, మీరు మీ దగ్గర రికార్డ్స్ అన్ని ఉంటున్నాయి కదా, మీ దగ్గర రికార్డ్స్ అన్ని ఉంటున్నాయి కదా, మేము చేస్తా ఉన్నా కూడా మీరు అంగీకరించే పరిస్థితిలో లేరు. చెప్పండి సార్, ముఖ్యమంత్రి గారికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు సార్. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు సార్. కనీసం ఎలా జరిగిందో ముఖ్యమంత్రి గారు అవగాహనతో మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా అనుకున్నారేమో, ఆయన ఇచ్చిన హామీలు అవగాహనతో ఇచ్చినారా లేదా అన్నది ప్రజలు ఇచ్చిన తీర్పులను బట్టి తెలుస్తుంది. యుగేందర్ గారు ఏదైతే ఇచ్చారు కాబట్టి అసెంబ్లీలో ఉన్నారు, ఆయన ప్రజలు ఇచ్చారు కాబట్టి ఆయన అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలి? చట్టం తెస్తాను ముందు ప్రజలు ఇయ్యలేదు కాబట్టి అవగాహనతో మాట్లాడాలి సార్ ఆయన. సందీప్ గారు ఒక్క నిమిషం మేడం, సందీప్ గారు ఒక్క నిమిషం. యుగేందర్ గారు మీరు ఎందుకు, యుగేందర్ గారు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక్క నిమిషం సందీప్ గారు, శిక్షణ చెప్పంటున్నారు, 20 రోజులు శిక్షణ మీరు అమలు చేస్తా అన్నప్పుడు ముందు సంఘటనలు ఎందుకు తప్పుగా చెప్తున్నారు మీరు? యుగేందర్ గారు ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే అసెంబ్లీ మాత్రం ప్రజా సమస్యల కోసం ప్రజలకు కావాల్సిన ఏదైతే మీరు అందించాల్సిన సంక్షేమ పథకాలు కానీ ఏదైతే కార్యాచరణ దిశగా వెళ్ళాలి, కానీ ఇలాంటి పదాలతో ఇలాంటి అంశాలతో మళ్ళీ ఒక చిచ్చురాజు చేసుకుంటారు. ఎందుకంటే బయట ఓ పక్క మాటల తూటాలు మాటల మంటలు పేరుస్తూనే అసెంబ్లీలో కూడా ఇలానే కొనసాగిస్తారా? సార్ ఒక్క విషయం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. చెప్పండి. జగన్ గారు ఇచ్చిన అన్ని మాటలని అతను చిత్తశుద్ధితో అమలు చేసే ప్రయత్నంగా ప్రతి అడుగు వేస్తున్నాడు. ఒక న్యాయవాదిగా చంద్రబాబు నాయుడు గారు మాకు 38 హామీలు ఇచ్చినారు, ఒక్క హామీని కూడా నెరవేర్చల. మేము పాదయాత్రలో కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన వినతి పత్రం మేరకు జూనియర్ న్యాయవాదులకు 3 సంవత్సరాలకు గాను 5,000 రూపాయల లెక్కన స్టైఫండ్ ఆయన ఇస్తున్నారు. సో అతను ఏవేవైతే చెప్పినారో, మా మేనిఫెస్టో మా భగవద్గీత, మా మేనిఫెస్టో బైబిల్, మా మేనిఫెస్టో మా ఖురాన్ అని ఏ మాటలు అయితే అన్నాడో వాటిని ఆలోచనలో నుంచి అతను బయట రాకుండా వాటిని చేస్తా వస్తున్నారు. రైట్, అలాంటప్పుడు ఇలాంటి పదాలు ఎందుకు వాడతారు? నాకు ఒక్కతే భార్య అనే పదం ఎందుకు వచ్చింది? ఒక సీఎం గా ఉండి ఒక రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి పదాలు వాడొచ్చా? మీరే చెప్పండి. ఏ పదం సార్? నాకు ఒక్కతే భార్య అనే పదం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అంశమేనా, పదమేనా అక్కడ? అది నిజమే కదా సార్, రాముడు ఏకపత్ని వ్రతుడు అని ఈ రోజు మనం అందరం గట్టిగా బయట నిలబడి మరీ అరుస్తున్నాం, భజన గుళ్ళలో చెప్తున్నాం. యుగేందర్ గారు పరోక్షంగా విమర్శలు చేశారనుకోవచ్చా సార్? ఇంకొకటి, వనజాక్షి మేడం అనే ఎంఆర్ఓని నీ పరిధి అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎందుకంటే ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న పదం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి పదాన్ని వాడొచ్చా సార్? తప్పుగా ఏం వాడినారనేది నాకు అర్థం కావడం ఎన్నుకుండి అందరు నవ్వాల్సిన అవసరం ఏమి వచ్చిందండి? నేను ఒకవేళ లేదండి, కౌరవ్ వల్ల కనబడుతున్నారు. అసలు ఆయన ప్రస్తావించడం ఏంటి, వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు నవ్వడం ఏంటి, ఎవరి చరిత్రలు ఎవరు సార్? మహిళని అసెంబ్లీకి రానికుండా చేసినప్పుడు మీకు కౌరవులు దుర్యోధనులు దుశాసనులు కనిపించలేదు? ఆడవాళ్ళ ఆత్మగౌరవం గురించి ఓ పక్క మేము 21 రోజులలో మరణ శిక్ష విధిస్తామంటూనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల్లో ఉంటదండి. కోడలికి మగబిడ్డ కావాలా, దళిత కులంలో ఎవరు పుట్టాలనుకుంటారు అన్న వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. సబ్జెక్ట్ ని పక్కకు తప్పించొద్దండి, అడుగుతున్న మాట
వాళ్ళు చట్టపరంగా ఏ భార్య భార్యని కలవడానికి తీసివేయడం జరిగింది. ఎంతసేపటి పవన్ కళ్యాణ్ చట్టపరంగా విడిపోయాడు, చట్టపరంగా విడాకులు తీసుకున్నాడు, ఆ భార్య నుంచి విడాకులు తీసుకున్నాక మళ్ళీ వివాహం చేసుకున్నాడు. బైగమి కాదు నిన్న అన్నారు ఆయన, బైగమి లేదు అన్నారు. రైట్ రైట్, ఒక్క నిమిషం యుగేందర్ గారు. చట్టపరంగా విడిపోయాడు అండి రేణు దేశాయ్ గారు, ఎన్నో సమయాల్లో అన్ని వేదికల మీద చెప్పారు. ఏదైతే మహిళల రక్షణకు కట్టుబడి ఉన్నాం, భద్రతకు సంబంధించి అంశంపై మాత్రం చర్చించే సందర్భంలో ఒక్క నిమిషం యుగేందర్ గారు, చేసుకుని మెయింటెనెన్స్ కట్టించి విడిపోయినారు. ఒక్క నిమిషం, విడిపోవటం హక్కు అండి, అది ఆయన చెప్తున్నమాట. విడిపోవటం హక్కు, ఒక్క నిమిషం, విడిపోవటం హక్కు, స్వాతంత్రం.